वेलकम टू जनता टीवी भुवनगिरी పట్టణంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె కుంభం కీర్తి రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత 9 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరవేలేదని ఆయన వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు 6 గ్యారెంటీ కార్డులు అమలులోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఆమె తెలిపారు. नहीं आते हैं पापा आते स्कूल को गए छोड़ने. इट जुड़ा कर मैडम अट्स नेचुरल ओके राइट ఓకే ధర్మా రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే ఇద్దరు కూడా హెడ్ మాస్టర్స్ ఉండేది ఓకే ఇవ్వండి. నా పేరు కుంభం కీర్తి రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి కూతుర్ని. మా నాన్న గత 9 సంవత్సరాలుగా ఈ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూనే ఉన్నారు. ఓటమిలో కూడా ప్రజల్లో ఒక్కళ్ళలాగా అందరితోటి కలిసిపోయి కోవిడ్లో కరోనా లాంటి భయంకరమైన పాండమిక్లో కూడా ఆయన అందరితో పాటు తిరిగి అందరికీ సేవలు అందిస్తూ ఇక్కడే ఉన్న వ్యక్తి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాత్రమే. ఎమ్మెల్యే గారి కన్నా ఎక్కువ కూడా ప్రజల్లో ఏకమై తిరిగిన వ్యక్తి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. ఈసారి ఖచ్చితంగా ఆయనను గెలిపించుకుంటామని భువనగిరి ప్రజలందరూ అంటున్నారు. మేము ప్రచారం ఇవాళ మొదటిసారిగా స్టార్ట్ చేశాము. మన యాదగిరిగుట్ట స్వామిగారి దర్శనం తర్వాత ఇవాళ భువనగిరి టౌన్లో మీనానగర్ ఇంకా జలీల్పూర్ గాంధీనగర్ ఇవన్నీ కూడా ప్రచారం చేయబోతున్నాము. అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను, ఈ ఒక్కసారి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని గెలిపించండి, ఒక అవకాశం ఇవ్వండి, మీ నాయకుడిని మీరు ఎన్నుకోండి. గత 9 సంవత్సరాలుగా ఆయన ఓటమిలో కూడా ఇక్కడ ప్రజల్లో ఒకడిగా తిరుగుతూ కోవిడ్ లాంటి మహాభయంకరమైన జబ్బులు ఇక్కడ తిరుగుతున్నప్పుడు కూడా ఆయన ఇక్కడే ఉండి అందరికీ సేవలు చేస్తూ తిరిగారు. ఆక్సిజన్ సిలిండర్స్ అందించడం కానివ్వండి, హాస్పిటల్ బిల్స్ పే చేయడం కానీ స్వచ్ఛందంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఎమ్మెల్యేగా ఆయనను గెలిపించుకోకపోయినా కూడా ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా ఇక్కడ ఉండి సేవలు అందించిన వ్యక్తి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. ఇది కేవలం భువనగిరికి కాదు, అసలు ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా ఓటమిలో కూడా ఇంత దగ్గరగా ప్రజల ఏకమై ఇంత మమేకమై ఇంత ప్రజాసేవ అందించిన వ్యక్తి ఒక్కడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. ఈసారి మీరందరు ఖచ్చితంగా ఆయనను గెలిపించండి. ఆయన గెలిచిన తర్వాత ఈ భువనగిరిని అభివృద్ధి ఎలా చేస్తారో మీరందరూ కూడా కళ్ళారా చూస్తారు. విద్య, వైద్యం, ఇవి అభివృద్ధి, వీటి మీదనే మా ఫోకస్ ఉంటుందండి. అద్భుతమైన పథకాలతో పాటు మేము స్వచ్ఛందంగా కూడా చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ చేపడతాం.